విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈరోజు అనేక మొత్తంలో ఫీజులు ఈరోజు దండుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. అయినప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% ఉచిత విద్యను అందించాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క పాఠశాల కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి విద్యాభ్యాస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి మేము ఒక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఇన్ఛార్జ్ వార్డెన్లో ఉండే పరిస్థితి అంటే 232 హాస్టల్లో ఈరోజు వార్డెన్లను నియమించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినట్టుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేవలం 6.7 ప్రవేశపెట్టడం అనేది ఈరోజు విద్యారంగాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచించి విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు, కేంద్ర బడ్జెట్ లో 10% నిధులు కేటాయించాలని చెప్పేసి అప్పుడే విద్య అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అంటే స్వచ్ఛందంగా ఆహ్వానిస్తా ఉన్నాం, దాన్ని ఖచ్చితంగా తృప్తి కొడతామని చెప్పేసి కూడా మేము ఆ రకంగా కూడా ఓయోలో 400 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయిస్తే ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే 1 యూనివర్సిటీ అయితే చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏవైతే ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థల మీద ఈరోజు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ యజమానుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి మేము జిల్లా విద్యాశాఖ అధికారులను కూడా కోరుతా ఉన్నాం.